సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ తరపున ఎవరు పోటీ చేసినా డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి ఉందని, సుదీర్ఘంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం కాబట్టే నేడు వైసీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా వెంకటాచలం వచ్చిన మంత్రికి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మందల వెంకటశేషయ్య ఆధ్వర్యంలో గొలగమూడి రోడ్డు సెంటర్ నుంచి వెంకటాచలం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి గజమాలతో సత్కరించి వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన 150 మందికి మంత్రి కాకాని కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీకి ఇంత దయనీయ పరిస్థితి ఎప్పుడూ లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఆనందంగా ఉన్నారని, అందుకు నిదర్శనం పార్టీ చేరికలని మంత్రి గోవర్ధనరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కనుపూరు కోదండరామిరెడ్డి, పచ్చబట్ల మస్తానయ్య, విజయ్ కుమార్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు మందల వెంకటశేషయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీతో ఎన్టీ రామారావు గారి హయాం నుంచి అనుబంధ సంబంధాలు కలిగినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు నాయకులు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ పరిణామం. ఆ కుటుంబాలను అందరినీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే వందలాది కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, గ్రామాల్లో ప్రజలకు జరుగుతున్నటువంటి అభివృద్ధి, దాని పట్ల ఈరోజు ఆకర్షితులైనటువంటి అనేక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సానుభూతి పరులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు అండగా నిలిచి వాళ్ళందరినీ అప్పులు చేర్చుకుని ఈరోజు పార్టీలో చేరాలి, పార్టీ మరింత బలపడాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో సోమిరెడ్డి మంత్రిగా పనిచేసినా, శాసనసభ్యుడిగా పనిచేసినా అధికారాన్ని పదవులను అడ్డు పెట్టుకుని దోచుకుతినడం తప్ప ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య పరిష్కరించలేదు. కాబట్టి దాదాపుగా నేను వచ్చేనాటికి అన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఈరోజు పరిష్కరిస్తున్నాం. దానివల్లనే ఈరోజు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు గోవర్ధన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడిగా, మంత్రిగా మనకు అండగా నిలిచాడు. అనేక రకాలైనటువంటి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించారనేటువంటి నమ్మకం విశ్వాసం ఉండబట్టే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు ప్రారంభమయ్యాయి. నేను మరలా చెప్తున్నా, రేపు ఎవరు పోటీ చేసినా సోమిరెడ్డి పోటీ చేస్తాడని తిరుగుతున్నాడు. సోమిరెడ్డి పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పాపం తిరుగుతుంటేనే ఎక్కడ కూడా ఎవరు కూడా పలకరించే పరిస్థితిలో లేరు, వచ్చేటువంటి స్థితిలో లేరు. ఎక్కడో దగ్గర కూర్చోవడం, బయట నుంచి జనాలను తరలించుకుని వచ్చి వాళ్లతో ఫోటోలు, ఎక్కడన్నా మరీ దారుణమైనటువంటి పరిస్థితి 10 మంది పాపం మీడియా మిత్రులు ఉంటే ఆ 10 మందిని ముందర సీట్లో కూర్చోబెట్టుకుని వాళ్ళతో కలిపి ఫోటో తీసుకుని ఒక 20 మంది ఉన్నారంటే 10 మంది మీడియా మిత్రులు, 10 మంది గ్రామంలో ఉండేటువంటి నాయకులు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇప్పుడు చూడలే. తెలుగుదేశం పార్టీకి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం, సోమిరెడ్డి అనేటువంటి వాడికి డిపాజిట్ ఉండదు. సోమిరెడ్డి గ్రామాల్లో తిరిగితేనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయనతో తిరిగేటువంటి నాయకులే చెప్తున్నారు సోమిరెడ్డి అయితే కష్టం గెలవలేమని చెప్పి. కాబట్టి ఆ పరిస్థితి ఉందంటేనే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక పక్క చేరికలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించడం, ఇవన్నీ కూడా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏకత్రాటిగా జరుగుతున్నాయంటే ఏకధాటిగా జరుగుతున్నాయంటేనే దాని అర్థం ఈరోజు ప్రజలకు సంబంధించి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా. ఆ నమ్మకం విశ్వాసం ప్రజల్లో కలిగించగలిగాం కాబట్టి, ఆ సంతృప్తి ఆనందం ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు అనేక దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. యువగణం పాదయాత్రలో ఉత్సాహంగా పనిచేసిన వారు, పాల్గొన్న వారు ఈరోజు మరలా తిరిగి 3 నెలలు గడవక ముందే ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం అంటేనే తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంత బలహీన పడుతుందనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ శుభ సందర్భంలో పార్టీలో చేరినటువంటి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆ 150 కుటుంబాలకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ వాళ్ళని చేర్పించడంలో కృషి చేసినటువంటి స్థానిక నాయకులు, ప్రధానంగా సోదరుడు వెంకటశేష యాదవ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తారు.
జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకనాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ